हेलो एस्पिरेंट्स, वेलकम टू मिशन पॉसिबल आईएएस अकाडमी। एस्पिरेंट्स, ग्रीन वाशिंग अने टर्म रीसेंट मन हिंदू पेपर वच्चिंदि। सो ग्रीन वाशिंग अने टर्म नि यूएन सेक्रेटरी जनरल कोप 27 मीटिंग लो यूज चेयडम जरिगिंदन्नमाट। अयिते इला टर्म वच्चिंदि अंटे खच्चितंगा मनं तेलुसुकोवालि, अदि मनकि मेन्स पॉइंट आफ् व्यू लो मनं मेन्स आंसर राइटिंग लो यूज चेसुकोवालि, अंड प्रिलिम्स पॉइंट आफ् व्यू लो कूडा మనం దాన్ని తెలుసుకోవాలి. ఓకే, ఎందుకనంటే ప్రిలిమ్స్లో డైరెక్ట్గా ఇలా కొత్త పదాలు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. సివిల్స్ అవ్వచ్చు, గ్రూప్ వన్ అవ్వచ్చు. ఓకే, అండ్ నాట్ ఓన్లీ గ్రూప్ వన్, గ్రూప్ టూలో కూడా అడిగే అవకాశం ఉంటుంది అన్నమాట ఇలాంటి పదాలు. అసలు గ్రీన్ వాషింగ్ అంటే ఏంటి? గ్రీన్ వాషింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా వాళ్ళంతటా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ, అంటే ఆ కంపెనీస్ అన్నీ వాటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ప్రమోట్ చేసుకుంటూ ప్రొజెక్ట్ చేసుకుంటే, యాక్చువల్గా ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాకపోతే దాన్ని గ్రీన్ వాషింగ్ అని అంటారు. సో ఆ గ్రీన్ వాషింగ్ కోసం ఆర్ ఇలా ప్రమోట్ చేయడం కోసం వాళ్ళు లాట్ ఆఫ్ మనీ ఖర్చు పెడతారు, బ్రాండ్ అంబాసిడర్స్ని క్రియేట్ చేస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు, అండ్ దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ప్రాఫిట్ కూడా పొందుతారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ కూడా ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అని అంటే వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఒక రూపాయి ఎక్కువ పెట్టినా ఎన్విరాన్మెంట్కి ఓకే, ఇది సేఫ్గా ఉంటుంది కాబట్టి దీన్ని మేము తీసుకుంటాము అనే ఉద్దేశంతో ఉంటున్నారు. కాబట్టి దాన్ని క్యాప్చర్ చేయడానికి ఈ కంపెనీస్ కూడా ఈ గ్రీన్ వాషింగ్ మెథడ్స్ అనేవి ఫాలో అవుతున్నాయి అన్నమాట. అర్థమైందా? సో ఈ గ్రీన్ వాషింగ్ అనే టర్మ్ ఎప్పుడు వచ్చింది అని అంటే 1986లో ఫస్ట్ టైం జే వెస్టర్వర్డ్ అనే ఎన్విరాన్మెంటలిస్ట్ ఈ టర్మ్ని కాయిన్ చేయడం జరిగింది అనమాట, ఈ టర్మ్ తీసుకురావడం జరిగింది. సో అయితే అతను ఏంటంటే ఒక రిసార్ట్కి వెళ్ళారు, ఫిజీలోని ఒక రిసార్ట్కి వెళ్ళారనమాట. ఆ రిసార్ట్లో సైన్ బోర్డ్స్ చూసారనమాట. సైన్ బోర్డ్స్లో ఏమున్నాయంటే ఆ టవల్స్ పక్కన సైన్ బోర్డ్స్ ఉన్నాయి. ఆ సైన్ బోర్డులో ఏముందంటే ప్లీజ్ రీయూస్ దీస్ టవల్స్ అని ఉన్నాయి. సో అంటే ఏంటి, ఇక్కడ యాక్చువల్గా ఒక రిసార్ట్ గెస్ట్కి మళ్ళీ రీయూజ్ చేయమని, ఆ టవల్స్ రీయూజ్ చేయమని ఎందుకు చెప్తుంది? ఎందుకనంటే అక్కడ కింద కూడా ఇంకొక ఎక్స్టెన్షన్ వర్డ్ ఉందన్నమాట, ఏంటంటే ఫర్ సేఫ్ ఎకలాజికల్లీ సేఫ్ ఓషన్స్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ కోరల్ రీఫ్స్ అని అలా సెంటెన్స్ రాయడం జరిగిందనమాట అక్కడ. సో దాన్ని చూసి అతను ఆలోచించాడనమాట, యాక్చువల్గా నిజంగా వీళ్ళు ఇలా చేస్తున్నారా, నిజంగా వీళ్ళు ఓషన్ ఎకలాజికల్ ఫ్రెండ్లీ కోసం ఇలాగ అడుగుతున్నారా అని అంటే కాదనమాట అతను ఆలోచిస్తే. ఎందుకనంటే మీకు లాండ్రీ బిల్స్ అనేవి చాలా కాస్ట్లీ అనమాట. అంటే ఇప్పుడు ఆ టవల్ ఉంది, ఒకసారి వన్స్ యూజ్ చేసి అక్కడ పడేస్తే మళ్ళీ దాన్ని వాష్ చేయాలి, దాన్ని ఐరన్ చేయాలి, మళ్ళీ తీసుకొచ్చి సేఫ్గా పెట్టాలి, దీనికి కొంత పర్సన్స్ కావాలి, కొంత ఖర్చు అవుతాయి అనమాట. ఆ లాండ్రీ బిల్స్ సేవ్ చేసుకోవడం కోసం అక్కడ ఆ రిసార్ట్ మేనేజ్మెంట్ ఇలాగ ప్రమోట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రిసార్ట్స్ని అనేటిని నెంబర్ ఆఫ్ రిసార్ట్స్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అర్థమైందా? సో ఇక్కడ వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎన్విరాన్మెంట్ పేరు చెప్పి వాళ్ళు డబ్బులు ఆదా చేసుకుందామని అక్కడ చూస్తున్నారనమాట. దాన్నే గ్రీన్ వాషింగ్ అని అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ మనకు రీసెంట్గా ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే వాల్మార్ట్ ఏం చేస్తుందంటే దాన్ని హోమ్ ఫర్నిచర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రేయాన్తో తయారు చేసి ఆ ప్రొడక్ట్స్ని బ్యాంబూతో చేసామనని ప్రొజెక్ట్ చేసుకుంటూ దాన్ని అమ్మడం జరిగిందనమాట. సో అది యుఎస్ ట్రేడ్ కమిషన్ దాన్ని ఐడెంటిఫై చేసి 5.5 మిలియన్ డాలర్స్ని ఫైన్గా వేయడం జరిగిందనమాట. ఎందుకంటే యాక్చువల్గా రేయాన్ అనేది సెల్యులోస్ నుంచి తయారు చేయడం జరుగుతుంది. ఈ ప్రిపేర్ చేసే క్రమంలో ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్ను కూడా వాడతారనమాట. సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ హార్మ్ఫుల్ టు ద ఎన్విరాన్మెంట్. సో అంటే ఏంటి, వాళ్ళ ప్రొడక్ట్స్ ఏమో రేయాన్తో తయారు చేసి ఉన్నాయి కానీ బ్యాంబూతో చేసామని చెప్పుకుంటున్నారు, అలా అమ్ముతున్నారు, ప్రైస్ కూడా ఎక్కువ పెట్టి అమ్ముతున్నారనమాట, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు, దాన్నే గ్రీన్ వాషింగ్ అని అంటారు. అదేవిధంగా వోక్స్ వ్యాగన్ స్కాండల్ కూడా మనం చూస్తున్నాం అనమాట. అంటే గ్రీన్ డీజిల్ కార్స్లో ఆ టెస్ట్ డ్రైవ్లో ఏంటంటే పొల్యూషన్ తక్కువ వస్తుంది, మా గ్రీన్ డీజిల్ కార్స్ కనుక యూజ్ చేస్తే పొల్యూషన్ తక్కువ వస్తుంది, తక్కువ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అవుతుంది పొల్యూషన్ తగ్గితే అని ప్రొజెక్ట్ చేస్తూ ఆ టెస్ట్ డ్రైవ్లో ఏంటంటే తప్పుడు రిపోర్ట్స్ రాయించడం జరిగిందనమాట. సో దాన్ని కూడా ఐడెంటిఫై చేశారు. సో ఇలాగ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళకు వాళ్ళు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు కానీ వాళ్ళే ఎక్కువ హాని కలిగిస్తున్నారు అనమాట ఎన్విరాన్మెంట్కి. సో దాన్నే గ్రీన్ వాషింగ్ అని అంటారు.
సో ఇలాంటివి మీకు ఎగ్జామ్లో బాగా ఉపయోగపడతాయి. మీరు ఎగ్జామ్లో ఇలాంటి పదాలు వస్తే రాయండి, అండ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వచ్చు. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.